తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్ పార్ట్ 2 వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్ పై నేను చేసిన ఫస్ట్ వీడియోని కనుక చూడనట్లయితే వెంటనే చూసేయండి నిజానికి పార్ట్ 1 లోనే చాలా మంచి సినిమాలను సజెస్ట్ చేయడం జరిగింది కనుక పార్ట్ 1 వీడియోని అస్సలు మిస్ చేయొద్దు డిస్క్రిప్షన్ లో లింక్ ఏవైతే ఇవ్వబడింది ఇక ఈ రోజు పార్ట్ 2 లో మరో 6 తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను నాకు తెలుసు మనలో చాలా మంది తెలుగు డబ్బింగ్ కోసం అటు హాలీవుడ్ మూవీస్ అయితే కానివ్వండి లేకుంటే ఇతర ఫారెన్ లాంగ్వేజ్ మూవీస్ అయినా గానీ తెలుగులో ఉంటే ఒరిజినల్ లాంగ్వేజ్ ని పక్కన పెట్టి మరీ తెలుగు డబ్బింగ్ లో చూస్తుంటాం కానీ ఈ కొరియన్ మూవీస్ తెలుగు డబ్బింగ్ చాలా తక్కువగా రేర్ గా ఉన్నాయి ఉన్నా కూడా కొన్నింటి డబ్బింగ్ చాలా కామెడీగా బాలేకున్నాయి అలా ఉన్న సినిమాలను అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూడటం బెటర్ అని నేను చెప్తాను ఇక ఈ రోజు తెలుగు డబ్బింగ్ బాగున్న ఆరు మంచి కొరియన్ తెలుగు డబ్బుడ్ మూవీస్ గురించి అయితే అస్సలు స్పాయిల్ చేయకుండా అయితే చెప్తాను ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు YouTube కి కాస్త కొత్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా నెంబర్ 6 పెనిసులా 2020 లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య మరి ఈ మూవీని ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఈ పెనిసులా మూవీ పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్న ట్రైన్ టు బూసాన్ మూవీకి సీక్వెల్ సో సీక్వెల్ కనుక చెప్పబోతున్నా ట్రైన్ టు బూసాన్ అయితే బ్లాక్ బాస్టరే కానీ ఇది మాత్రం బిలో యావరేజ్ అని చెప్పొచ్చు యాక్షన్ జాంబీ థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సీక్వెల్ని ఒకసారి ట్రై చేయండి ఈ మూవీ అయితే తెలుగు ఆడియోతో అవైలబుల్లో ఉంది తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది మీ టైం అయితే ఈ మూవీతో వేస్ట్ చేయాలనుకోవడం లేదు సో సోది సుత్తి లేకుండా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం నెంబర్ 5 ద స్పై అండర్ కవర్ ఆపరేషన్ ఇది ఒక స్పై యాక్షన్ కామెడీ మూవీ 2013లో వచ్చిన ఈ మూవీ అయితే పర్లేదు బాగానే ఉంటుంది ఒక యావరేజ్ ఫ్లిక్ అని చెప్పొచ్చు ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే పేరులోనే ఉందిగా స్పై అని సో ఇందులో హీరో ఒక స్పై కానీ తను ఒక స్పై అనే విషయం తన ఫ్యామిలీకి కూడా తెలియదు ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం బ్యాంకాక్ వెళ్ళగా అక్కడ తన వైఫ్ని చూస్తాడు తన వైఫ్ వచ్చిన విషయం తనకు తెలియదు సో తన వైఫ్ కారణంగా తన ఆపరేషన్ చిక్కుల్లో పడుతుంది కానీ ఫైనల్గా హీరో ఆపరేషన్ని ఎలా ఫినిష్ చేశాడు అనేది మిగతా స్టోరీ మీరు కనుక స్పై కామెడీ యాక్షన్ మూవీస్ని ఇష్టపడితే ఈ మూవీని ట్రై చేయండి మూవీ మరీ అంత గొప్పగా ఉంటుందని చెప్పడం లేదు బట్ బోరింగ్ అయితే అవ్వరు మూవీలో మంచి కామెడీ అయితే ఉంటుంది కొరియన్ మూవీస్ గురించి తెలిసిందేగా థ్రిల్లర్స్ ఏ రేంజ్లో తీస్తారో అలానే కామెడీని కూడా సరికొత్త రీతిలో పండిస్తారు అండ్ ఇందులో అటు థ్రిల్లింగ్ మూమెంట్స్ని ఇటు కామెడీని రెండూ బాగానే బ్యాలెన్స్ చేశారు తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు బాగానే ఉంది ఒరిజినల్ చూస్తే ఇంకా బెటర్ తెలుగు వెర్షన్ కోసం యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి యూట్యూబ్లో అయితే ప్రజెంట్ అయితే ఉంది నెంబర్ 4 కాన్ఫిడెన్షియల్ అసైన్మెంట్ ఇది కూడా ఒక యాక్షన్ కామెడీ ఫిల్మ్ 2017లో వచ్చిన ఈ మూవీకి 4000 ఓట్స్తో 6.6 ఐఎండిబి రేటింగ్ అయితే ఉంది సో మూవీ అయితే అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు నాకైతే పర్లేదు అనిపించింది ఇప్పటి వరకు నేనైతే ఒక 100కు పైగా కొరియన్ మూవీస్ని చూసుంటాను అందువల్ల వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం యావరేజ్గా అనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ మంచి సినిమాలే బట్ ఈ మూవీని అయితే ష్యూర్గా బాగా ఎంజాయ్ చేస్తాము ఒరిజినల్లో చూస్తే ఇంకా బాగుంటుంది బట్ యూట్యూబ్లో అయితే తెలుగులో అవైలబుల్ ఉంది సో మీకు ఏది కంఫర్ట్ అయితే దానిలోనే చూడండి నెంబర్ 3 ద టవర్ ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు 2012లో వచ్చిన ఈ మూవీకి 6500 ఓట్స్తో 6.5 ఐఎండిబి రేటింగ్ అయితే ఉంది అండ్ నాకు కూడా బాగానే ఉందనిపించింది మూవీ అయితే చాలా ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్గా ఉంటుంది స్టోరీ విషయానికి వస్తే టవర్ స్కై అనే ఒక పెద్ద బిల్డింగ్లో క్రిస్మస్ పార్టీ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక హెలికాప్టర్ వచ్చి ఆ బిల్డింగ్పై క్రాష్ అవుతుంది దాంతో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అందులో ఉన్న వాళ్ళందరూ చిక్కుల్లో పడతారు ఇక సెక్యూరిటీ మేనేజర్గా ఉన్న మన హీరో ఫైర్ ఫైటర్స్తో కలిసి అందరినీ ఎలా సేవ్ చేశాడన్నదే మిగతా కథ మూవీ అయితే చాలా బాగుంది ఎమోషనల్గా థ్రిల్లింగ్గా క్లైమాక్స్ వరకు సాగుతుంది తెలుగు డబ్బింగ్ ఓకే ఓకేగా ఉంది బట్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు నెంబర్ 2 ఫ్యాబ్రికేటెడ్ సిటీ 2017లో వచ్చిన ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఇది ఒక యాక్షన్ గేమ్లా ఉంటుంది ఈ తరహా మూవీస్ని మనం పెద్దగా చూసుండం మూవీ అయితే నాకు బాగా నచ్చింది 6000 ఓట్స్తో 6.8 ఐఎండిబి రేటింగ్ అయితే ఉంది స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక గేమ్ అడిక్ట్ 24/7 గేమ్ ఆడుతూ ఉండే మన హీరో తనకు సంబంధం లేని ఒక మర్డర్లో ఇరుక్కుంటాడు తన గేమింగ్కి ఫ్యాన్ అయిన హీరోయిన్ ఒక హ్యాకర్ ఇక హీరో ఈ హ్యాకర్ సహాయంతో తనని ఇరికించిన వాళ్ళు ఎవరు ఆ మర్డర్ని చేసిందెవరు ఎలా ఇందులోంచి బయటపడి డ్డారు లాంటి వాటిని చూసి తెలుసుకోవాల్సిందే హై ఇంటెన్సివ్గా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ యాక్షన్ ప్రియులకి బాగా నచ్చుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇందులోని హీరో మదర్ క్యారెక్టర్ ద్వారా ఎమోషన్స్ని కూడా బాగా పండించారని చెప్పొచ్చు ఇక ఈ మూవీ తెలుగు ఆడియోతో యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ టొరెంట్స్ అన్ని చోట్ల అవైలబుల్లో ఉంది డబ్బింగ్ కూడా చాలా బాగుంది కనుక అస్సలు మిస్ చేయొద్దు ఇక ఫైనల్గా నెంబర్ 1 ద హోస్ట్ 2006లో వచ్చిన ద హోస్ట్ మూవీ
125,000 ఓట్స్ తో 7.1 IMDb రేటింగ్ ని 93% రొటెన్ టొమాటోస్ రేటింగ్ ని కలిగి ఉంది. ఈ రేటింగ్స్ గురించి కాదు కానీ నిజంగా ఈ మూవీ చాలా బాగుంది. ఇది ఒక మాన్స్టర్ సర్వైవల్ ఎమోషనల్ థ్రిల్లర్. మాన్స్టర్ సర్వైవర్ మూవీస్ ని మీరు ఇదివరకే చాలానే చూసుంటారు. మోస్ట్లీ హాలీవుడ్ నుండి వచ్చిన వాటిని చూసుంటారు. కానీ కొరియన్స్ కూడా ఈ జానర్ ని చాలా బాగా డీల్ చేస్తారని ఈ మూవీ చూశాకనే తెలిసింది. సర్వైవర్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులోని ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతాం. స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు డాక్టర్స్ బయట పారవేయకూడని కెమికల్ డ్రగ్ వేస్టేజ్ ని డ్రైనేజ్ లో పారేయడంతో అది నీటిలో కలిసి సియోల్ నదిలో ఒక భయంకరమైన మాన్స్టర్ ఏర్పడటానికి కారణమవుతుంది. ఆ నది ఆవరణలోనే మన హీరో ఒక షాప్ పెట్టుకుని తన తండ్రి కూతురుతో కలిసి ఉంటాడు. ఒకరోజు ఆ మాన్స్టర్ తన కూతురుని ఎత్తుకుపోతుంది. ఆ మాన్స్టర్ యొక్క రక్తం కూడా హీరోపై పడడంతో తనకి కూడా వైరస్ సోకిందేమో అని కొరియన్ గవర్నమెంట్ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. మరి నిజంగానే హీరోకి వైరస్ సోకిందా లేదా కొరియన్ గవర్నమెంట్ వైరస్ వ్యాక్సిన్ పేరుతో చేస్తున్న మోసాన్ని హీరో ఎలా కనిపెట్టాడు, తన కూతురు బతికే ఉందా, తన కూతుర్ని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఆ మాన్స్టర్ని క్లైమాక్స్లో ఎలా చంపారు అన్నది మనం సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే. ఇది మాన్స్టర్ సర్వైవల్ థ్రిల్లరే అయినప్పటికీ డైరెక్టర్ మెడికల్ మాఫియాని గవర్నమెంట్లోని తప్పు ఒప్పుల్ని ప్రశ్నించే విధంగా ఉండి ఒక కాంట్రవర్సీని కూడా ఈ సినిమా సృష్టించింది. మూవీ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉండి ఫాదర్ డాటర్ బాండింగ్కి చాలా ఎమోషనల్ అవుతాం. కొంచెం రియలిస్టిక్గా ఉండడంతో బాగా కనెక్ట్ అవుతాం కూడా. ఈ మూవీ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బాంగ్ జూన్ హూ అని. ఈయన డైరెక్ట్ చేసిన పారసైట్ మూవీకి గాను ఆస్కార్ కూడా వచ్చింది. అలానే ఈయన డైరెక్ట్ చేసిన మెమొరీస్ ఆఫ్ మర్డర్ సినిమా అయితే నా ఫేవరెట్ మూవీస్లలో ఒకటి. వీలైతే ఈ రెండు సినిమాలను కూడా చూడడానికి ప్రయత్నించండి. ఇక ద హోస్ట్ మూవీ విషయానికి వస్తే కొంచెం ఓల్డ్ మూవీ కనుక మీరు అనుకునేంత థ్రిల్ని అయితే ఇవ్వకపోవచ్చు. సో ముందుగానే 2006లో తీసిన మూవీ అని ప్రిపేర్ అయ్యి చూడాల్సి ఉంటుంది. అలాగే తెలుగు డబ్బింగ్ అయితే అంతగా బాగాలేదు. ఒరిజినల్లో కానీ ఇంగ్లీష్లో కానీ చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ మాత్రమే కాకుండా ముందు చేసిన పార్ట్ 1 వీడియోలో వీటికంటే మంచి సినిమాలు చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకు లింక్ ఉంది, అస్సలు మిస్ చేయకండి. రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.